Ready to move in premium triplets villas at Kollur APR Projects. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ విచారణ ఉత్కంఠ రేపుతోంది. ఒకవైపు కవితను బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, మరోవైపు ఈడీ అధికారులు అన్ని ఆధారాలతో సేకరించి కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నారు, ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను 4 రోజుల పాటు విచారించారు. బుధవారం కవిత పిఏలను ప్రశ్నించారు. రాత్రి వరకు కవిత పిఏలు రాజేష్, రోహిత్లను ఈడీ అధికారులు విచారించారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన ఫోన్ల లాక్ తీయించి అందులోని సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నలు అడిగారు. అధికారులు 5వ రోజు విచారణ సిద్ధమయ్యారు. అదేవిధంగా కవిత అరెస్ట్లో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలను రౌజ్ రెవెన్యూ కోర్టు కొట్టేసింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో తను అరెస్ట్ చేసే విషయంలో పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 19 కింద ఉన్న నిబంధనలు ఈడీ పాటించలేదన్న ఎమ్మెల్సీ కవిత వాదనలను రౌజ్ రెవెన్యూ కొట్టేసింది. ఆమె అరెస్ట్ విషయంలో ఈడీ నిబంధనల ప్రకారమే నడుచుకుందని స్పష్టం చేసింది. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ లో కవితను ఈడీ అరెస్ట్ చేయగా 16న కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై న్యాయమూర్తి వెలువరించిన తీర్పు కాపీ తాజాగా బయటకొచ్చింది. ఢిల్లీలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు 100 కోట్ల లంచాలు ఇచ్చిన సౌత్ గ్రూప్ లో నిందితురాలు భాగస్వామిగా ఉన్నట్టు ఢిల్లీ ఎక్సైజ్ విధానాన్ని తమకు అనుకూలంగా కవిత మలుచుకున్నారని రౌజ్ రెవెన్యూ కోర్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ తన ఉత్తర్వుల్లో తెలిపారు. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 19 కింద పొందుపరిచిన అన్ని రకాల రక్షణలను అనుసరించే నిందితురాలని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడమే కాకుండా అరెస్టుకు కారణాలను ఆమెకు లిఖితపూర్వకంగా ఇచ్చారని తెలిపారు. సిఆర్పిసి సెక్షన్లు 80-81 ప్రకారం ట్రాన్సిట్ రిమాండ్ లేదని నిందితురాలు చెబుతున్నారన్న ఆయన సెక్షన్ 19లోని నిబంధనల ప్రకారం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితకు 4 రోజుల కస్టడీ విచారణ పూర్తి కాగా 5వ రోజు విచారణకు సిద్ధమయ్యారు. రోజు 6 నుంచి 7 గంటల పాటు సీసీటీవీల పర్యవేక్షణలో కవితను ప్రశ్నిస్తున్నారు అధికారులు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్రపై ఆరా తీస్తున్నారు. నిందితురాలు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారు. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా కేజ్రీవాల్ తో ఒప్పందాలపై విచారణ జరుపుతున్నారు. లిఖిత పూర్వకంగా మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.